నమస్తే అండి. రాజామైల్ వరకు టీం పిడికిలి అని ఇది నా యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్కి రీజన్ ఏంటంటే, ఆల్రెడీ ఫేస్బుక్లో రాజమైల్ వరకు పేజ్ అఫీషియల్ పేజ్ అని చెప్పి నా పేరు మీద ఒక పేజ్ ఒకటి రన్ చేస్తాను. అందులో నాకు జనసేన మీద అభిమానం అయితే, నాకున్న ఇష్టాన్ని అయితే, సొసైటీ పట్ల నాకున్న దృక్పథాన్ని, దానికి జనసేన ఎందుకు అవసరం, ఇలాంటి పార్టీలు అవసరం ఏంటనేది నా పర్స్పెక్టివ్ నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. అయితే యాజ్ యూ ఆల్ నో, మనకి ఇంతకు ముందు పౌర్ణిజం అని ఒక మంచి పేజ్ ఉండేది. ఆ పేజ్ని ఎలా తీసేశారనేది మీ అందరికీ తెలుసు. 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉండే పేజ్లో మనం ఇప్పుడు అన్పార్లమెంటరీ కూడా చేసింది లేదు. ఏదో ఒక రీజన్, చిన్న సిల్లీ రీజన్ పట్టుకుని ఎప్పుడో ఒక 6 నెలల క్రితం పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ఏదో వాట్ ఎవర్ ఏముందండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నారంటే అందులో బోల్డ్ వస్తాయి. అందులో ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒక పాయింట్ అవుట్ పట్టుకుని పేజీని లేపేశారు. అలాగా కామన్ మ్యాన్ పవన్ కళ్యాణ్ అని ఒక పేజ్ ఉండేది, దాన్ని తీసేశారు. అండ్ యూ నేమ్ ఇట్, ఇలాంటి ఎన్నో పేజీలు మనం ఇంతకుముందు కూడా తీసేశారు. సో ఇప్పుడు రాజమైల వరకు పేజ్ అనే దానికి ఆబ్వియస్లీ మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్షిప్కి కంపేర్ చేసుకుంటే వ్యూవర్షిప్ అనేది చాలా హై పొటెన్షియల్లో ఉంది. సో ఆబ్వియస్లీ నాకు అనిపించింది ఏంటంటే, 1 or 2 ఆల్రెడీ ఒక పబ్లిషింగ్ రిస్క్ లాంటిది ఏదో ఒకటి మనం చూసాం, అన్పబ్లిష్డ్ ఐ మీన్ యూ మే నాట్ పబ్లిష్ అని ఇలాంటివి వస్తున్నాయి. సో ఆబ్వియస్లీ రిపోర్ట్స్ మొదలవుతాయి, లేదంటే మీకు ఇబ్బందులు పెడతాం, ఇదంతా ఇంకా ఆబ్వియస్లీ జరిగే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇది పెద్ద విషయం ఏం కాదు, ఇంకో పేజ్ తయారు చేసుకుంటాం, ఇంకొక మళ్ళీ దాన్ని సబ్స్క్రైబర్స్ పెరగాలి, చేయాలి, చెందాలని, ఇట్స్ అ ప్రాసెస్. అది సబ్స్క్రైబర్స్ గురించి లేదంటే వ్యూవర్షిప్ గురించి అని కాదు, కానీ మనం ఒక మాట చెప్పినప్పుడు అది రీచ్ అవ్వాలనేది కదా ఎజెండా. ఇప్పుడు లైక్లు కామెంట్లు చూసి ఆనందపడిపోయి వాటి వల్ల మనకి వచ్చేసేదే ఉండదు. ఒక 1000 కామెంట్లను 2000 లైక్లు వచ్చినాయని మనకి వచ్చేసేదే ఉండదు 1000 షేర్లు అయితే. కాకపోతే మనం అనుకున్న మాట రీచ్ అయింది అనేదే పాయింట్ అక్కడ. ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నానంటే అది రీచ్ అవ్వాలి, దట్ ఈస్ ద ఎజెండా. సో దానికోసం ఒకవేళ అది పోయినా ఈ పేజ్లో మీరు యూ కెన్ ఫాలో మీ అది. సో ఒక మెరుగైన సమాజం కోసం జనసేన.